హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మార్చి నెల 14, 15, 16 తేదీ నాడు ఈ మూడు రోజులలో న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో తబ్లిగీ జమాత్కు సంబంధించి ఒక ఇస్తమా నిర్వహించడం జరిగింది. మరి దాన్ని ఇంగ్లీష్లో కాంగ్రిగేషనల్ ప్రేయర్స్ అంటారు. మరి దాంట్లో మన రాష్ట్రం నుంచి సుమారుగా 711 మంది ఆ ప్రార్థనలో పాల్గొన్నట్టుగా ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. మరి దాంట్లో అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 189 మంది ఆ ప్రార్థనలో వెళ్ళి వచ్చినట్టుగా గుర్తించడం అయినది. మరి అదేవిధంగా అనంతపురం నుంచి 73 మంది, నెల్లూరు నుంచి 68 మంది, ప్రకాశం జిల్లా నుంచి 67, విశాఖపట్నం సిటీ నుంచి 41, కడప జిల్లా నుంచి 59, గుంటూరు అర్బన్ నుంచి 45, గుంటూరు రూరల్ నుంచి 43, విజయవాడ సిటీ నుంచి 27 మంది, మరి చిత్తూరు నుంచి 20, రాజమండ్రి నుంచి 21 మంది, మరి కృష్ణా జిల్లా నుంచి 16 మంది. వీళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. మరి ఇందులో 626 మంది ఈరోజు వివిధ క్వారంటైన్ సెంటర్లలో వాళ్లకు పెట్టడం జరిగింది. మరి వాళ్ళకందరికీ కూడా ఇవాళ కూడా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇవి కాకుండా 85 మంది సుమారుగా ఇంకా వాళ్ళ ఆచూకీ తెలియాల్సి ఉంది. మరి ఇవాళ నేను ఈ మీడియా ముఖంగా అందరికి కూడా నేను చెప్పేది ఒకటే, ఎవరైతే ఈ ఢిల్లీలోని నిజాముద్దీన్కి ఏదైతే ఈ కాంగ్రిగేషనల్ ప్రేయర్స్కి ఎవరైతే వెళ్ళి వచ్చారో వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వాలకు సహకరించాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ చూస్తే ఈ కరోనా వైరస్ ఏ విధంగా వ్యాపింప జరుగుతుందో మనం అందరం కూడా చూస్తున్నాం కళ్ళారా. ఈరోజు ప్రపంచ దేశాల్లో, ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో ఈరోజు అమెరికా, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, మరి చైనా, ఇటలీ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈరోజు వేలకు వేల మంది ఈరోజు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఈ మహమ్మారి వల్ల. మరి అత్యంత అభివృద్ధి చెందిన దేశం ఈరోజు అమెరికా లాంటి దేశాల్లోనే సుమారుగా 165,000 పాజిటివ్ కేసెస్ నమోదు కావడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితిలో ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ ప్రేయర్స్లో, ఈ ప్రార్థనలో, ఈ ఇస్తిమాకు వెళ్ళి వచ్చిన మా ముస్లిం సోదరులకు, పెద్దలకందరికీ నేను సవినయంగా వినవిస్తున్నాను, మీరందరూ కూడా ఎవరైతే ఇంకా ఎవరైనా ఐడెంటిఫై కానోళ్ళు కూడా ఎవరైతే ఆ ప్రార్థనలో ఎవరైతే పోయి వచ్చారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఏదైతే అధికారుల దృష్టికి తీసుకురండి, మీ సంబంధించిన జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకురండి, మీ ప్రాంతాలకు సంబంధించిన ఆర్డీఓల దృష్టికి తీసుకురండి, మీ తహసీల్దార్ గారి దృష్టికి తీసుకురండి. లేని పక్షంలో 104కు ఫోన్ చేసి మీ సమాచారాన్ని అందజేయండి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మా అధికారులే మీ వద్దకు వచ్చి మిమ్మల్ని పిలుచుకొని పోయి ఏదైతే ఈ టెస్టింగ్
టెస్టింగ్ చేయించడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఇవాళ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఖచ్చితంగా దీన్ని నివారించే దానికి మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా చేయాల్సిందల్లా ఒకటే, ఎందుకంటే ఈరోజు ఈ వైరస్ ఇంకా ఇతరులకు వ్యాపింపజేయకోకుండా అరికట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా బాధ్యతగా అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరే స్వచ్ఛందంగా వచ్చి మీరే ఈ టెస్టులలో మీరందరూ కూడా పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ చూస్తే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 23 కేసులు మాత్రమే పాజిటివ్ కేసెస్ నమోదు కావడం జరిగింది. మరి ఈరోజు ఒక్క రోజుల్లోనే సుమారుగా 17 కేసులు ఈరోజు పాజిటివ్ కేసెస్ నమోదు కావడం జరిగింది. వెరసి మొత్తం ఇప్పటికీ 40 కేసులు ఈరోజు కరోనా పాజిటివ్ కేసెస్ మన రాష్ట్రంలో నమోదైన పరిస్థితి. మరి కానీ దేవుని దయ వల్ల ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఏ ఒక్కరు కూడా ఈ వైరస్ వల్ల ఎవరు కూడా చనిపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆ ప్రార్థనలకు పోయి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మీరే మీ సమాచారాన్ని ఇచ్చి ఖచ్చితంగా సహకరించవాలని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి ఇప్పటికే 138 శాంపిల్స్ టెస్టింగ్కి పంపించడం జరిగింది. దాంట్లో 65 నెగిటివ్గా రావడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా 73 శాంపిల్స్ ఇంకా ఈరోజు దాని రిపోర్టు ఈరోజు సాయంకాలం 6-7 గంటల లోపల ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. మరి ఇంకా ఎవరన్నా మన జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకంటే నిజంగా ప్రొద్దుటూరు నగరంలో నిజంగా వాళ్ళకు మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛందంగానే 7 మంది మేము ఆ ప్రేయర్స్కు పోయి వచ్చాము అని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా టెస్టులకు మేము సహకరిస్తామని కూడా ముందుకు రావడం జరిగింది. మరి నిజంగా వాళ్ళకందరికీ నేను అభినందిస్తూ మరి ఇవాళ చూస్తుంటే ఈ పరిస్థితులు చూస్తుంటే నిజంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఎందుకంటే అక్కడ సుమారుగా 2000 మంది ఆ నిజాముద్దీన్ ప్రార్థనలో అన్ని రాష్ట్రాల నుంచే కాకోకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా సుమారుగా 250 మంది ఇతర దేశాల నుంచి కూడా ఆ ప్రార్థనలో పాల్గొన్నారని కూడా సమాచారం అందడం జరిగింది. మరి ఏదైతే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లతో అక్కడ ఒకే స్థానంలో అందరూ కూడా కలవడం వల్ల ఏదైతే ఈ సోషల్ డిస్టెన్స్ ఏదైతే సామాజిక దూరాన్ని పాటించకపోవడం వల్లనే మరి ఏదైతే వైరస్ వ్యాపించిందని కూడా మనమందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మరి ఏదో జరిగిపోతుందని కూడా ఏదైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈరోజు సుమారుగా 18, 19 ఎందుకంటే 17 తేదీ వరకు ఆ 3 రోజులు ప్రార్థనలు అక్కడ జరిగాయి. మరి ఆ రోజు వాళ్ళు బయలుదేరినా కూడా 18, 19 వరకు వాళ్ళ గమ్యస్థానాలకు వాళ్ళు చేరుకోవడం జరిగింది. మరి ఇవాళ వాళ్ళు వచ్చి కూడా సుమారుగా ఈరోజు 11 రోజులు దాటిపోవడం జరిగింది. మరి అదే పరిస్థితిలో పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఏదైతే ఇప్పటికీ 77 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. దాంట్లో 6 మరణం కూడా 6 మరణించడం జరిగింది. మరి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇప్పటికీ 1430 కేసెస్ పాజిటివ్ కేసెస్గా నమోదు కావడం జరిగింది. దాంట్లో 47 మంది ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను. మరి అదేవిధంగా ఇవాళ ఈ మీడియా ముఖంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా ముస్లిం మత గురువులతో కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అందరూ కూడా ఖచ్చితంగా మీరు మీ మాధ్యమాల ద్వారా మీ ద్వారా ఖచ్చితంగా అందరికీ సమాచారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే, ఎందుకంటే చాలా మటుకు మనకు ఐడెంటిఫై వచ్చిన, ఐడెంటిఫికేషన్ చేసిన ఆధారాలుగానే ఈరోజు మేము 711 మంది వెళ్ళి వచ్చారని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా సమాచారం అందని వాళ్ళు, ఎవరన్నా అక్కడికి వెళ్ళి ప్రార్థనలో పాల్పంచుకొని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకురావాలి. మరి అదేవిధంగా ఎవరైతే అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది. మరి వాళ్ళ కూడా, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కాపాడాలి అనే ఆలోచనతో ఖచ్చితంగా మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా మీరు ఈ టెస్టింగ్లో మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేయాలని కూడా ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా నేను అందరికీ కూడా సవినయంగా నేను కోరుకుంటున్నాను.